రానున్న ఎన్నికల్లో 23 సీట్లు కాదు కదా 2-3 సీట్లు వచ్చే పరిస్థితి కూడా ఎక్కడ కనబడడంలే. ఎందుకంటే వాళ్లకు సంబంధించిన మీటింగ్లలోనే జనాలేమో మహిళలేమో జై జగన్ అని అంటున్నారు, కొంతమంది ఏమో నిన్ను నమ్మం బాబు అంటున్నారు. ఏకంగా ఈరోజు ఒక కార్యకర్త ఏమో సార్ ఎక్కడో హైదరాబాద్ లో ఉండి మీరు రాజకీయం చేయడం కాదు, వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు కట్టుకుని రాజకీయం చేయండి సార్, మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు జనం అని చెప్పి కూడా స్వయంగా వాళ్ల మీటింగ్లలోనే చెప్పడం మనం అందరం కూడా చూసినాం. కానీ ఈ నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడే మాటలు ఏ రకంగా ఉండేరా అంటే, చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఈరోజు వాళ్ల మీటింగ్లలోకి తీసుకొని వచ్చి 24 కమిషన్లు వేసినా విచారణలు వేసినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మా అవినీతిని ఏమి నిరూపించలేకపోయినారనే మాట నారా లోకేష్ గారు మాట్లాడడం నిజంగానే సిగ్గుచేటు. ఎందుకంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని చెప్పి తెలిసినా దొంగ అని చెప్పి తెలిసినా ఆ విచారణ ఒక 2 అడుగులు ముందుకు పడితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవుతాడని చెప్పి తెలిసినా ఆ రోజు చంద్రబాబు నాయుడు పోయి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళు పట్టుకుంటే జాలి చూపించి అరే ఒక అల్పుడిపైన ఈ వజ్రాయుధాలు వేయడం ఎందుకని చెప్పి ఆ రోజు వదిలేసిన మాట ప్రపంచానికంతా తెలుసు. అంతెందుకు నారా లోకేష్ గారు ఒకటే మాట అడుగుతున్నా, బాలకృష్ణ గారి విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు అనుకోండి, వదిలేసిన విషయం అనుకోండి, ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటే మంచిది. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈరోజు మేము అంత పెద్ద వీరులము శూరులమని చెప్పి చెప్తున్నారే, ఆ రోజు సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకొని కాంగ్రెస్ లో ఉండే పెద్దల కాళ్ళు పట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయకపోయినా కూడా కేవలం సాక్షిలోని పెట్టుబడులను చూపించి ఆ రోజు ఆయన పైన కేసులు వేయించిన మాట వాస్తవం కాదా? ఆ రోజు మీరు ఎన్ని కుట్రలు పన్నినా కూడా ప్రజా కోర్టులో ప్రజా న్యాయస్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన మాటను మర్చిపోయినారా? ఏ రకంగా బై ఎలక్షన్లు జరిగితే గానా 15 సీట్లు గెలిచినారు, 2014 ఎన్నికలు జరిగితే 67 సీట్లు గెలిచినారు, మళ్లీ మొన్నటి ఎన్నికల్లో 151 సీట్లను గెలిచి ప్రజా న్యాయస్థానంలో గెలిచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు మీ నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు కదా, నారా లోకేష్ గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ మీకు నేను చెప్పే సూటి ప్రశ్న ఒకటి, మీరు చేసిన స్కామ్లలో ఒక స్కామ్ ని ఈరోజు బయట పెడుతున్నాం, దానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. 2014 నుండి 2019కి సంబంధించిన పీరియడ్లో సిమెంట్స్ కంపెనీతో ఒప్పందం అని చెప్పి సిమెంట్స్ కంపెనీని వాడుకొని ఆ పేరుని వాడుకొని 250 కోట్ల రూపాయలు మీరు దోచుకునే మాట వాస్తవం కాదా? 250 కోట్ల రూపాయల ప్రజాసొమ్మును ప్రభుత్వ సొమ్మును సిమెంట్స్ కంపెనీతో ఒప్పందం అని చెప్పి 5-6 షెల్ కంపెనీలు ఓపెన్ చేసి ఆ కంపెనీలకు 250 కోట్ల రూపాయలను తరలించి ఆ డబ్బును మింగేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు ఏ మీటింగ్ పెట్టినా కూడా జాదూరెడ్డి 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 అని చెప్పి అవహేళనగా మాట్లాడుతున్నావు కదా నారా లోకేష్. జాదు అనే పదానికి అర్థం మాయం చేయడం, మోసం చేయడం. ఈ 250 కోట్లు ఏ రకంగా మాయమైపోయినావో ఒక్కసారి చెప్పు నారా లోకేష్. నువ్వు అనాల్సింది జాదూరెడ్డి కాదు, జాదు బాబు అను. దానికి కరెక్ట్ గా మీ ఇద్దరు నాయనా కొడుకులు కూడా ఆప్ట్ గా సరిపోతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా నీతిపరుడు కాదు. ఎందుకు మీరు నిరూపించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు యొక్క అవినీతిని అంటే, మేము ఎప్పుడూ ఆయన అవినీతిని ఆయన చేసిన దోపిడీని నిరూపించాలని చెప్పి చూసినా ఆయన వెంటనే కోర్టుకు పోయి స్టేలు తీసుకొని వస్తున్నాడు. రాజధాని భూముల విషయంలో విచారణని చెప్తే పోయి స్టే తీసుకొని వచ్చినాడు. అచ్చెన్నాయుడుకు సంబంధించిన కుంభకోణం పైన విచారణ చేద్దామంటే అక్కడికి పోయి స్టే తీసుకొని వచ్చినాడు. ధూళిపాల నరేంద్రకు సంబంధించిన సంగం డైరీకి సంబంధించి విచారణ చేద్దామంటే స్టే తీసుకొని వచ్చినాడు. లక్ష్మీ పార్వతి గారు వాళ్ళు వేసిన చంద్రబాబు నాయుడు అక్రమ కేసులపైన వేసిన పిటిషన్ పైన స్టే తీసుకొని వచ్చినాడు. విదేశీ పెట్టుబడులపైన విచారణ చేద్దామంటే దాన్ని జరగనీయకుండా చేసినాడు. అంతెందుకన్నా మీరు అందరూ కూడా బాగా గమనించండి, చాలా మందికి తెలిసినది కూడా మర్చిపోయింటారు. లేకుంటే ఏ లేరు కాల్వకు సంబంధించిన విషయంలో ఆ వర్కుల విషయంలో అక్కడ కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి
పోతిరెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన బినామీ అనుకోండి, ఇంకొక ఆయనకు సంబంధించిన వ్యక్తి అనుకోండి, అతని పేరుపైన ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఏ లేరు కాలువకు సంబంధించిన కాంపెన్సేషన్ను ఆయన అకౌంట్లలో వేసి దోచుకునే మాట వాస్తవం కాదా? ఆ రోజు జస్టిస్ లక్ష్మారెడ్డి గారు ఇదే విషయంపైన విచారణ చేయబడితే టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో ఇది కరెక్ట్ గా లేదని చెప్పి ఆ విచారణను తొక్కిపెట్టిన మాట వాస్తవం కాదా? ఇటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిపైన చెప్పుకుంటా పోతే గాన కొన్ని వేల పుస్తకాలు వేయొచ్చన్నా మనము. అంత అవినీతిపరుడు ఈ రోజు తనకన్నా మించిన నీతిపరుడు లేడనట మీటింగులు పెట్టడము, యువగలం అని పేరు పెట్టడము, ఇదేం కర్మ రాష్ట్రానికి అని పేరు పెట్టడము నిజంగానే చాలా సిగ్గుచేట అని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి తెలియజేసుకుంటూ, నారా లోకేష్ గారు ఎక్కడికైనా పోయినప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఆయన స్థాయిని గుర్తుపెట్టుకొని మాట్లాడాల. ఎందుకంటే ఆయన ఫెయిల్యూర్ పొలిటీషియనే కాదు, మనిషే ఫెయిల్యూర్ అతను. ఈరోజు నగిరికి పోయి రోజా గారి గురించి మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక విషయం చెప్తాం, మీరు కూడా ఆలోచన చేయండి. మేము పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నాం, సినిమా ఫీల్డ్లోకి పోతాం, మూడు అట్టర్ఫ్లాప్ సినిమాలు తీస్తాం. మూడు అట్టర్ఫ్లాప్ సినిమాలు తీసిన తర్వాత వన్ ఫైన్ డే ఇట్లనే ప్రెస్ మీట్ పెడతాం. ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీ రామారావుకి యాక్షన్ రాదు, నాగేశ్వరరావుకి యాక్టింగ్ రాదు, చిరంజీవికి యాక్టింగ్ రాదు అని చెప్పి నేను మాట్లాడినా అనుకో, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఏమెత్తి నవ్వుతారో నేను చెప్పకూడదు. వీడు తీసింది మూడు సినిమాలు, మూడు అట్టర్ఫ్లాప్ సినిమాలు, వీడు అంత పెద్ద యాక్టర్ల గురించి మాట్లాడతాడా అని అంటారు. ఎవరైనా అంటారు, అది సహజమే. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు, 20-30 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, 10,000 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ మేయర్లు, ఇంతమందికి పొలిటికల్ గా లైఫ్ ఇచ్చినాడు, ఇంత పరిపాలన చేస్తున్నాడు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాడు, ఇన్ని రిఫార్మ్స్ తీసుకొని వచ్చినాడు, పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లో రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉండే ఎంతో మంది పొలిటికల్ లీడర్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను మెచ్చుకుంటుంటే ఈ రోజు మంగళగిరిలో గెలిచలేని ఒక పనికిమాలినోడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి, ఆయన రాజకీయం గురించి సర్టిఫికేట్ ఇచ్చేంత మొగుడా? మంగళగిరిలో గెలిచలేనివాడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తాడంట. ఏ మనిషికైనా జీవితంలో కావాల్సింది అనుభవాలు కావాలా, సాధించిన విజయాలు కావాలా? ఈరోజు నగిరి కాన్స్టిట్యున్సీలోకి పోతే రోజా గారు 20-30 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 ఆర్టిస్ట్గా పనిచేసినారు. ఆ తర్వాత వెండితెరకు, మన బుల్లితెరకు వస్తే గాన టెలివిజన్ షోస్లో రాణించినారు. పొలిటికల్గా 2 సార్లు ఓడిపోయినప్పటికీ మళ్ళీ 2 సార్లు కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిచినారు. అదే తెలుగుదేశం పార్టీకి కూడా ఎంతగానో సేవ చేసినారు ఆర్కే రోజా గారు. అటువంటి రోజా గారిని ఒక మహిళని చూడకుండా వాళ్ళ ఇళ్లపైన దాడి చేసి ఈరోజు ఎగతాళిగా, నువ్వు ఎగతాళిగా సర్కాస్టిక్గా మాట్లాడి నాకు ఇంత జ్ఞానం ఉంది అంత జ్ఞానం ఉందని చూపించుకుంటున్నావేమో నారా లోకేష్ గారు, నువ్వు మాట్లాడేది చాలా ఎబ్బెట్టుగా డైజెస్ట్ చేసుకోలేని విధంగా మాకు కాదు మీ కార్యకర్తలకే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మా జగన్ సార్ ఈరోజు దేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్, రాజకీయ పరంగా కావచ్చు, ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ పరంగా కావచ్చు, ప్రజలలో ఆయనకున్న అభిమానం పరంగా కావచ్చు, ఈరోజు దేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్. అంత ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా నేల విడిచి సాగు చేయలే, నిరంతరం నిత్యం రివ్యూ మీటింగులు పెట్టడము, పోలీసులతో మాట్లాడడమో, మీడియా వాళ్ళతోటి మాట్లాడడమో, రాజకీయ నాయకులతో మాట్లాడడమో, మనం కరెక్ట్ ఉన్నామా తప్పు ఉన్నామా, ఒకవేళ మన తప్పులు ఉంటే గానీ వాటిని ఏ రకంగా సరిదిద్దుకోవాలా, ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు ఇవ్వాలి డెవలప్మెంట్ కోసం, మనం సంక్షేమ పథకాలు అమలు చేయడము, నిరంతరం నిత్యం ఆయనను ఆయన మార్చుకుంటూ అప్డేట్ అవుతూ ఏం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తుంటే, అంత ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా మా సార్ అట్లా ఆలోచన చేస్తుంటే, ఓ పక్కన నెత్తి మీద రూపాయి పెడితే పావులాగు చెల్లని నారా లోకేష్ మాత్రం మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటున్నాడు. ఇటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాలా, మనం మాట్లాడాలన్నా? కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ఆలోచనల గురించి, తప్పుడు మాటల గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, సిమెంట్స్ కంపెనీతో వాళ్ళు చేసుకునే ఒప్పందం పైన ఇప్పటికే అరెస్టులు జరిగినాయి, ఇంకా లోతుగా విచారణ జరగాల, వీళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను ఇచ్చే ఒక ఉచిత సలహా ఏమిరా అంటే, ట్రాన్స్లో బతకదండి, వాస్తవాలకు అనుగుణంగా బతికితే రేపు కాకుండా ఇంకొక 10 ఏళ్లకైనా కూడా మీకు భవిష్యత్తు ఉంటుంది. తప్ప తప్పుడు ప్రచారాలు చేసి వాటిని నిజంగా సృష్టించాలనుకుంటే మాత్రం రాష్ట్ర ప్రజలు నమ్మరని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి తెలియజేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేస్తేనే
పోరాటాలు 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 అంటారు. సమస్యలను వెలికి తీయడం పోరాటం కాదు, ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం పోరాటం. ఈరోజు వాళ్ళు మిగతా యాక్టర్లు వచ్చి రాజకీయం చేసే వాళ్ళు కూడా ఒకసారి ఉద్దానం సమస్య గురించి మాట్లాడారు. ఆ ఉద్దానం సమస్య గురించి మీరు మాట్లాడినారు అంతే, కానీ ఆ ఉద్దానం సమస్యకు పరిష్కారం తెలిపింది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మత్స్సుకు ఒకటి చెప్పిన అటువంటిది చెప్పాలంటే గాన కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రం బాగుపడాలంటే గాన ఇటువంటి వాళ్ళని శాశ్వతంగా రాజకీయంగా దూరం చేయాలా? 45 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే ఇటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు ఈ రాజకీయంలో ఉండడం మన దురదృష్టం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గాన తప్పు చేసింటే, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రం గాన వెనక్కి పోయింటే, ఒక సంవత్సరం రోజుల లోపల ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు కదా. వీఆర్ రెడీ టు ఫేస్ ఎలక్షన్స్. ప్రజల్లో మేము గానం కరెక్ట్గా ఉండామనుకుంటే గాన మేము మళ్ళీ మంచి మెజార్టీతో గెలుస్తాం. చంద్రబాబు నాయుడులాగా తప్పించుకోనో, పొత్తుల కోసమో, అబద్దాల హామీలు ఇచ్చో ఇప్పుడు కొత్త పాలిటిక్స్ మళ్ళీ ఏం జరుగుతానే? మా పార్టీలో ఒకడో ఇద్దరు అసమ్మతి ఉంటే వాళ్ళని కొనుక్కోవడమో, లేకుంటే పక్క పార్టీలో నుంచి ఎవడైనా చేర్చుకోవడమో, దాన్ని మీడియాలో ఒక 5-6 రోజులు హైప్ ఇచ్చుకోవడమో, అప్ టు ఎలక్షన్స్ వరకు వాళ్ళని అట్లా కాపాడుకోవాలని చూస్తున్నారు. పార్టీ ఉనికి కోల్పోకుండా చూడాలని అనుకుంటున్నారు. ఇప్పుడు బలమైన పునాదులపైన సామ్రాజ్యాన్ని నిర్మించాలా కానీ బలమైన పునాదులపైన పేకమేడ నిర్మించకూడదు. ఎప్పుడైనా కూడా మాకొచ్చిన 151 సీట్ల బలమైన పునాదులపైన ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తానం కాబట్టి మళ్ళీ ఎలక్షన్లకు మేము సిద్ధంగా ఉండం. వాళ్ళకు కూడా మంచి మెజార్టీనే ఇచ్చినారు 110 సీట్లో 105 సీట్లో 2014లో. ఆ బలమైన పునాదులపైన వాళ్ళు పేకమేడ నిర్మించినారు కాబట్టి 23 సీట్లకు కుప్పగూలినారన్న. మేము ప్రజలకు ఇచ్చిన మాటలు ఇంకా ఫుల్ఫిల్ చేయాల్సినవి ఉన్నాయన్న. 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు ఇస్తాము, 5 ఏళ్లలో హౌసింగ్ చేస్తాము, 5 ఏళ్ల లోపల ఇళ్ల పట్టాలు ఇస్తాము, 5 ఏళ్ల లోపల ఉద్యోగాలు ఇస్తామను రకరకాల వాగ్దానాలు చేసినాము. అవన్నీ నెరవేర్చిన తర్వాత ఎన్నికలకు పోయేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. వాళ్ళేం బై ఎలక్షన్లు చూడలేదా? స్థానిక సంస్థల ఎన్నికలు చూడలేదా? ఏ ఎన్నిక జరిగినా కూడా డిపాజిట్లు లేకుండా పోతారు, మళ్ళీ వాళ్ళు దమ్ము ధైర్యము ఇవన్నీ మాట్లాడితే ఎంతవరకు న్యాయం? ఆల్రెడీ విచారణ జరుగుతున్నాయి, కొన్ని అరెస్టులు కూడా జరిగినాయి కదా. అందుకే ఇంకా విచారణ అనేది డ్యూ ప్రాసెస్ కదన్న. అది ఈ రోజు అనుకొని రేపైతే ఇస్తారు కదా ఇవన్నీ కూడా, ఒకదాని తర్వాత ఒకటి విత్ పర్ఫెక్ట్ ఎవిడెన్స్ చేస్తారు. అన్ని ఎవిడెన్సులు గ్యాదర్ చేసుకొని మళ్ళీ వాళ్ళు తప్పించుకోకుండా చేస్తారు. పర్ఫెక్ట్గా మొత్తం సిస్టమ్ని పర్ఫెక్షన్ లేకుండా కానీ అరెస్ట్ చేస్తే మళ్ళీ మీరు చెప్పినట్టుగా పోయి బెయిల్ తెచ్చుకుంటారు, కేసును నీరు గారుస్తారు. అంతే, ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు. అవి ఏంటివో చెప్తే, ఆ 30 ఏళ్ళు ఎన్నిక ఇవ్వడానికి ఏమేమి జరిగినాయో చెప్తే, 30 ఏళ్ళు కాదు కదా, 75 ఏళ్ల స్వతంత్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు స్కూళ్ళు బాగుపడినాయి, ఆరోగ్య వ్యవస్థ బాగుపడింది, పిల్లలు చదువుకుంటున్నారు, మంచి వైద్యం అందుతుంది, ఇన్ని రిఫార్మ్స్ వచ్చినాయి, ఎక్కడో అధికారుల దగ్గర తిరగకుండా అధికారులే ఇంటి దగ్గరకు వచ్చి పనిచేసిపోయే వ్యవస్థ వచ్చింది. ఒక సచివాలయ వ్యవస్థనో, ఒక వాలంటీర్ వ్యవస్థనో, ఒక ఆర్బీకేలో, ఒక హెల్త్ సెంటర్లో ప్రతి గ్రామానికి ఒక వైద్యుడు ఉండాలా? ఒక పాము కాటు ఖర్చినా కూడా వైద్యం అందించుకోలేని దుస్థితి నుంచి ఈరోజు గ్రామంలోనే వైద్యుడు వచ్చినాడు. అదే రకంగా ఒక విత్తనం నుండి విక్రయం వరకు ఒక అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ప్రతి గ్రామంలోకే ఒక ఆర్బీకే సెంటర్ వచ్చింది. అసలు సంక్షేమ పథకాలంటే ఎట్లుంటాయి, వాటికి మేము ఎలిజిబులా కాదా, వాటిని ఎట్లా అప్లై చేసుకోవాలనో తెలియని స్టేజ్ నుంచి ఈరోజు మాకు ఎందుకు పథకాలు రావడంలా, మేము ఎందుకు ఎలిజిబుల్ కాదు అని చెప్పి ప్రజలు ప్రశ్నించే స్టేజ్కి వచ్చినారు. వాటికి సమాధానం చెప్పే స్టేజ్లో ప్రభుత్వం ఉంది. ఇంత అకౌంటబిలిటీ ఉంటే ఏ రకంగా వెనక్కి పడిపోతుందన్న రాష్ట్రం? 2 లక్షల కోట్లో 3 లక్షల కోట్లో ప్రజల అకౌంట్లలో డబ్బులు వేసినామని అన్నారే, అది 2 లక్షల కోట్లో 150 వేల కోట్లు మేము ప్రజల అకౌంట్లలో వేయకుండా టెండర్లు వేసుకొని కాంట్రాక్టర్లకు 10%కో 15%కో అమ్ముకోలేమా? కానీ ఆలోచన మాది కాదు, టీడీపీ వాళ్ళది. వర్కులు ఇస్తే కమిషన్లు కొట్టచ్చనే ఆలోచన వాళ్ళది, ప్రజల జీవితాలు బాగుపడేదానికి డబ్బులు ఇవ్వాలనే ఆలోచన మాది. ఎందుకు వెనకబడిపోతుంది రాష్ట్రం? రాష్ట్రం బాగుపడేది వాళ్ళకి ఇష్టం లే అని చెప్తే సంతోషంగా ఉంటుంది.
ఇప్పుడు ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకోనున్నారన్న వాళ్ళు ఒక ట్రాన్స్లో బతుకుతారని నేను చెప్పినా కదా మాకన్నా గొప్పోళ్ళు ఎవరు లేరు ఆ స్థానంలో కూర్చుంటే మేమే కూర్చోవాలి వేరే వాళ్ళు కూర్చోకూడదు ఎన్నేళ్ళైనా ఈ రాష్ట్రాన్ని మేమే పరిపాలించాలా అది వాళ్ళ యొక్క దుర్బుద్ధి ఏమన్నా మాట్లాడతారు ఏమన్నా చేస్తారు ఆ ట్రాన్స్లో బతకకుండా ఒకసారి పబ్లిక్లోకి పోతే పేదవాళ్ళ దగ్గరికి పోతే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ దగ్గరికి పోతే మీ ఆర్థిక స్థితిగతులు ఏ రకంగా మారినాయి ఇంతకు ముందు కనీసం ఇళ్లల్లో 100-200 రూపాయలు కూడా ఉండే లేనటువంటి క్లిష్ట కాలం ఉండేది కానీ ఈ రోజు ఒక సాధారణ కుటుంబానికి ఒక 10,000 రూపాయలు 15,000 రూపాయలు అప్పు పుట్టాలనే పుట్టే పరిస్థితికి వచ్చింది అప్పు తీసుకోమని నేను చెప్పడంలే ఒక భద్రత వచ్చింది అని చెప్తున్నా నేను ఇంత దుర్మార్గంగా మేము మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని అనుకునేప్పుడు ఎవడేం చేయలేడు అటువంటి వాళ్ళకి ప్రజలే మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్తారు ఇప్పుడు గుర్తొచ్చినట్టు నాన్నారా లోకేష్ గారికి అవును ఇచ్చినారు మొన్న బడ్జెట్ లో ఇచ్చినారు కానీ ఈ రోజుది కాదు కదా అప్పర్ భద్ర ప్రాజెక్ట్ అనేది ఈ రోజుకి సంబంధించిన విషయం కాదు కదా టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఇష్యూ ఉంది కదా ఇది ఆ రోజు బీజేపీ వాళ్ళతో కలిసే ఉన్నారు కదా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ రోజు ఎందుకు వాళ్ళని ప్రశ్నించలేకపోయినాడు ఎందుకు ఈ ప్రాజెక్టు రాకుండా ఆపలేకపోయినాడు మాట్లాడతాం మాట్లాడి అందరినీ కలుపుకొని ముఖ్యమంత్రి గారు నోటీసు కూడా తీసుకొని పోయి దీనిపైన ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ఖచ్చితంగా అడుగుతాం ఇప్పుడు ఓవరాల్గా మీరు అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ టెన్యూర్లో ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ అనేవి మీరు ఒకసారి లిస్టు తీస్తే దాన్ని బట్టి సచివాలయ ఉద్యోగులు ఉద్యోగాలే కాదు అంటారు వాళ్ళు నెలకు దాదాపు 29,000-30,000 జీతం ఇస్తున్నాం ఇప్పుడు వాళ్ళకి అంటే ఆ 2,14,000 మంది 120,000 మంది 130,000 మంది వీళ్ళు ఎవరు కూడా మనుషులు కాదా ఎలిజిబుల్ కాదా క్వాలిఫైడ్ కాదా అవి ఉద్యోగాలే కాదు ఇట్లా చులకన భావం ఎందుకు లేదా వాళ్ళు బాగుపడడం ఇష్టం లేదా వాళ్ళ టెన్యూర్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని నిన్ననే స్టీల్ ప్లాంట్కు కూడా భూమి పూజ చేయడం జరిగింది త్వరితగతిన కంప్లీట్ చేస్తే దాదాపుగా 100,000 ఉద్యోగాలు వస్తాయి అక్కడ మేము పని చేసేది కేవలం ప్రజల కోసమే ఇంత భారీ మద్దతు 51% ఓట్ బ్యాంకు 151 సీట్లు ఇంత అభిమానము ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మేము ఏ పని చేసినా కూడా ప్రజల బెనిఫిట్ కోసమే చేస్తాం తప్ప మా సొంత లాభాలు ఏముంటాయనా నేను మీకు ఇందాకనే ఉదాహరణ చెప్పిన 2,00,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేసే బదులు వర్కులు చేసినా కమిషన్లు ఎవరికైనా ఇచ్చి టీడీపీ వాళ్ళ మాదిరి సంపాదించుకునే ఎన్ని అవకాశం లేదు కానీ ఆ పని చేయలేదే డైరెక్ట్ పబ్లిక్కే ఇచ్చినామే డబ్బులు బెనిఫిషియర్స్కే ఇచ్చినామే ఇంకా ఇంత గొప్ప పని చేసిన తర్వాత కూడా మాలో స్వార్థం కనిపిస్తుందే చంద్రబాబు నాయుడు గారు చేసేటివి ఎట్లుంటాయంటే వాళ్ళు ఎంత ట్రాన్స్లో బతుకుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ లోకేష్ కానీ ఇంకొక ఆయన కానీ ఎంత ట్రాన్స్లో బతుకుతున్నారు వీళ్ళంటే మా ఊర్లో చెట్టు కింద ఇద్దరు తాగుబోతులు కూర్చొనుంటారు వాళ్ళు ఎప్పుడు తాగడము ఒరే నందికొట్కూరులో ఈ మర్డర్ జరిగింది పులివెందుల్లో ఆ మర్డర్ జరిగింది కర్నూలులో ఈ మర్డర్ జరిగింది ఆళ్ళగడ్డలో ఈ మర్డర్ జరిగింది అని మాట్లాడతా వాళ్ళు నేను ఒక 10 రోజుల తర్వాత ఊరికి పోయినా పోతే వాళ్ళిద్దరు వైట్ అండ్ వైట్ వేసుకొని అద్దాలు పెట్టుకొని తెల్ల చెప్పులు వేసుకొని కూర్చున్నారు వెంటనే వేరే వాళ్ళని పిలిచి అడిగిన ఏమైందిరా వాళ్ళు అట్ట కూర్చొని ఉన్నారంటే అన్న వీళ్ళు రోజు ఈ ఫ్యాక్షన్ గురించి ఈ మర్డర్ల గురించి మాట్లాడి వాళ్ళే ఫ్యాక్షనిస్టులు అనే ట్రాన్స్లోకి వెళ్ళిపోయినారంట అంటే మేమే చేసినాము ఈ మర్డర్లన్నీ అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయినారంట అట్ట మన రాష్ట్రంలో కూడా చెగువీరా స్వామి వివేకానంద ఫీడెల్ క్యాస్ట్రో ఇట్లాంటి పేర్లన్నీ చెప్పి వాళ్లకు నీతులు సూక్తులు నేర్పించింది కూడా మేమే అనే ట్రాన్స్లో బతుకుతాం చాలా మంది అర్థమైందేనా పోరాటం ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందంటే కానీ ఎవడొచ్చి పోరాటం చేయాల్సిన అవసరం లేదు ప్రజలే పోరాటం చేస్తారు నాకు జ్ఞానం ఉన్నప్పటి నుంచి మన దేశంలో ఒక లోక్పాల్ బిల్లు కానీ నిర్భయ చట్టం కోసం జరిగిన ఉద్యమం కానీ పక్క రాష్ట్రమైన తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమం కానీ
ఆడ జల్లికట్టు కోసం తమిళనాడులో జరిగిన ఉద్యమాలు గాని సమాజంలో ఉండే అన్ని వర్గాల ప్రజలు వచ్చి పోరాడారు. అది పోరాటం అంటే వీళ్ళు ఇళ్లలో కూర్చొని జాకిలు పెట్టి లేపి పోరాడండి పోరాడు ఎందుకు పోరాడతాడు? కడుపు కాల్తే పోరాడతారు, కడుపు నిండినోడు ఎందుకు పోరాడతాడు? నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాదు. మళ్ళా ప్రెస్ మీట్ పెట్టాలా, విమర్శించాలా? వాళ్ళని ఎవడు బాగు చేయలేడు. వచ్చేది వైఎస్ఆర్సీపీనే రాసి పెట్టుకో, వాళ్ళకి ఏమైనా బాండ్ పేపర్లు ఉంటే తెచ్చుకోమను. మళ్ళీ ఖచ్చితంగా చెప్తానా, వాళ్ళు చేసిన స్కాములు ఈ రోజు నుంచే స్టార్టు. పెద్ద ఆయనది సిమెంట్స్, ఇంకా చిన్న ఆయనవి డొక్కొమ్మలు గిక్కొమ్మలు రేపటి నుంచి ఉంటాయి. ఆయనకి ఆయన ఎవడైనా మర్చిపోతే నాకు చెప్పు, మిగిలినటి పంపిస్తా పేర్లు. ఏం చేసుకోలేడు ఆయన, ఆయనతోటి ఏం కాదు. ఆయన గవర్నమెంట్ చూసినందుకే ఆయనకి 23 సీట్లు ఇచ్చినారు. మంగళగిరిలో ఓడగొట్టినారు. ఫస్ట్ మంగళగిరిలో ప్రతి వార్డు తిరగమను, మంగళగిరికి ఎంత అభివృద్ధి జరుగుతుందో తెలుసుకోమను. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మంగళగిరికి ఇన్ని ఫండ్స్ ఇస్తున్నాడు, ఏ రకంగా డెవలప్ చేస్తున్నాడు కనుక్కోమను. ఆ తర్వాత తోపుడు బండ్లతో జనాల జీవితాలు మారవు. ఏమన్నా తోపుడు బండ్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా అవసరాలు ఉంటాయి వాళ్ళకి, వాటిని కూడా పరిష్కరించు. చేసిన సాయానికి ఎప్పుడు కృతజ్ఞత ఆశించకూడదు. పని చేయాలా వదిలేయాలా, కృతజ్ఞతగా ఫీల్ అయితే వాళ్ళు ఓటేస్తారు. రేపు తోపుడు బండి ఇచ్చిన నాయంటనే తిరగాలనే మనస్తత్వాలు వీళ్ళవి. థ్యాంక్ యూ అన్నా.